కొన్ని తెలుగు ప్రాంతాల్లో అయితే పెద్ద మీసం ఉన్నవాడు, లేకపోతే కండలు బాగా. Leadership is many other things and more things and not that. ఒక 100 మందిని వెనక్కి వేసుకొచ్చేవాడి నాయకుడైతే దట్ ఈస్ నాట్ అ రియల్ లీడర్. వీ వాంట్ లీడర్స్ ఆఫ్ థాట్. ప్రతి వస్తువుని కూడా ఇంకో రకంగా ఆలోచించగలరు. ఆలోచించిన తర్వాత ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకున్న ఆ పర్స్పెక్టివ్ని వేరే వాళ్ళతో పంచుకోగలరు. అలాగే నువ్వు చెప్పింది తప్పు అని చెప్పే వారిని వినగలిగిన సహనం ఉండదు. అక్కడ నుండి మనం ప్రాక్టికల్గా ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించుకోగలం. ఆల్ దట్ ఈజ్ లీడర్షిప్. కానీ కేవలం అదే కాదు. లీడర్షిప్ అంటే నాలుగు స్పీచ్లు దంచడం కాదు, నాలుగు భాషల్లో మాట్లాడగలడం కాదు. లీడర్షిప్ అంటే ప్రాక్టికల్గా కొన్ని పనులు చేయడం. నువ్వు బెంచ్ ఎత్తగలవా? నువ్వు అక్కడ ఉన్న కుర్చీ పక్కన పెట్టగలవా? నువ్వు దాన్ని క్లీన్ చేయగలవా? దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో మీరు దయచేసి ఇక్కడ నుండి మాట్లాడే వాళ్ళే మనకి లీడర్స్ అని అనుకోవద్దండి. 120 మందిలో 70 మంది రిజిస్టర్ అయ్యారు, మిగతా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్గా వచ్చారు. ఈ 70 మందిలో 40 ఇద్దరు ఆర్ ద లీడర్స్ ఆర్గనైజింగ్. అది అక్కడ ఫుడ్ అండ్ ఇట్స్ హైజీన్, అక్కడ నుండి హోటల్ రూమ్స్ చెకింగ్ దాకా. మీకేమైనా ఇబ్బంది ఉంటే చూసే వాళ్ళందరూ మన నాయకులే. దే హ్యావ్ ఎ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ, దే హ్యావ్ టేకెన్ ఇట్ అప్, దే ఆర్ డూయింగ్. మనలో కొంతమంది బుక్స్ రాస్తారు, కొంతమంది స్పీచ్లు ఇస్తారు, కొంతమంది పనులు చేస్తారు. ఇవన్నీ కలిసినప్పుడే ఒక ఆర్గనైజేషన్ ఎవరెవరికి నిర్దిష్టమైన బాధ్యత ఇస్తే అది సమర్థవంతంగా నిర్వర్తించడమే లీడర్షిప్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఎవరో ఏదో వచ్చి మనకి ఏదో చెప్పేస్తే అది లేదు చేసుకుని అదే హ్యూమనిజం అని అనుకునే పరిస్థితిలో మనం ఎవరమీ లేము. అండ్ దట్ ఇస్ వండర్ఫుల్. వేర్ ఆల్ లీడర్స్ ఇన్ అవర్ సెల్స్, బై అవర్ సెల్స్. మనలో కొంతమంది మిగతా వారికంటే ఎక్కువ కాలం ఈ ఉద్యమంలో ఉండొచ్చు, వాళ్ళ అనుభవాలు పంచుకోవచ్చు. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఐడియల్ దట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఇన్వైట్ అండ్ లిసన్. మనం ఇవాళ మధ్యాహ్నం నుంచి మండే 11 వరకు ఏమి చేద్దాము అని అనుకుంటే, మన మానవవాద వారసత్వం ఏంటో మనం ఒకసారి అంగీకరించైనా సరే పరిశీలించుకునే అవకాశాన్ని కల్పించాం. ఈ మానవవాద వారసత్వంలో మతానికి వ్యతిరేకత ఉంది. మతం పర్వాలేదులే, మనతో ఇంటర్ఫియర్ కాకుండా ఉండే మన స్వేచ్ఛతో వీ కెన్ కంటిన్యూ అండ్ వీ కెన్ కంటిన్యూ అనే ధోరణి ఉంది, మానవ హక్కుల ధోరణి ఉంది. అలాగే సైంటిఫిక్ టెంపర్, సైన్స్ని అలాగే మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే ప్రజా జీవితంలో తమ జీవితాన్నంతా గడిపిన వారు ఆ ఎక్స్ట్రీమ్ ఒకటి ఉంది. అంతేకాకుండా దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్. ఒక ఉద్యమం అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉంటేనే మనం మానవవాదులు అంటారు. వాటిలో లేకుండా కూడా ఈ విషయాల గురించి ఆలోచించుకుంటూ ఈ విషయాల గురించి పర్సనల్ లైఫ్లో కొన్ని అభిప్రాయాల్ని ఏర్పరచుకోవడం కూడా మానవవాదిగా ఉండటమే. అందరూ ఆర్గనైజేషన్లు ఉండక్కర్లేదు, అందరూ స్పీచ్లు ఇవ్వక్కర్లేదు, అందరూ బైబిల్ని క్షుణ్ణంగా చదివి గీతని బాగా క్రిటిసైజ్ చేయగలిగితేనే ఉద్యమంలో ఉండాల్సిందే. అసలు మతం లేకుండా కూడా మనిషి బతకగలడు అని అంటే అర్థం మతాన్ని తిట్టకుండా కూడా బతకగలగాలి. మనకున్న విలువల్ని, మానవ విలువల్ని ఆధారం చేసుకుని మన లైఫ్ని మనం గడపాలి. అందుకనే హ్యూమనిజం అండ్ పర్సనల్ లైఫ్ అని ఒక వీ హ్యావ్ క్రియేటెడ్ స్పేస్ ఫర్ డైలాగ్. ఎవరు ఎవరితోనూ ఏకీభవించాల్సిన ఒక థియరిటికల్ పొలిటికల్ పార్టీ కాదు ఇది. మర్యాదగా ఉండటం ఒకటే కావాలి. నోబడీ హ్యాస్ టు అగ్రీ విత్ ఎనీథింగ్. కానీ దానికి కారణాలు చెప్పాలి. నేను ఒప్పుకోలేని రూమ్ బయటకి వెళ్తే వీల్లేదు, ఎందుకు ఒప్పుకోని చెప్పాలి. దట్ ఈస్ ద వే డయలాగ్ హ్యాపెన్స్ ఇన్ ద డెమోక్రసీ. వీ హ్యావ్ టు put everything in the dissecting table of reason and examine it under the sunshine of knowledge and reason. And that's fine.
ప్రతిదానికి కారణం ఉంటుంది అనుకున్న వాళ్ళు అకారణంగా కోపాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పీపుల్ డూ ఆల్. సో ఐ జస్ట్ ట్రైంగ్ టు సెట్ ద గ్రౌండ్. ఇది ఒకళ్ళ కోసం కాదు, ఒకళ్ళకున్న ఇంట్రెస్ట్ని చేయటానికి కాదు. హేతువాద సంఘాలన్నీ దెబ్బతిన్నాయి ఎక్కడా అనంటే ఆ నాయకుడి యొక్క ఇంట్రెస్ట్ డైరెక్షన్లోనే ఆ మూమెంట్ వెళ్ళింది. మూమెంట్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు, డాన్స్ చేసే వాళ్ళు ఉంటారు, కవిత్వం చెప్పే వాళ్ళు ఉంటారు, నవలలు రాసే వాళ్ళు ఉంటారు, నవలలు చదివే వాళ్ళు ఉంటారు, సినిమాలు తీసే వాళ్ళు ఉంటారు, సినిమాలు చూసే వాళ్ళు. దే షుడ్ బి స్పేస్ ఫర్ ఎవ్రీవన్. Should be for the scientist and the science popular. It should be for the singer and for the listener. For everyone. ఆ అకామిడేటివ్ స్పేస్ని మనం క్రియేట్ చేయాలి. అంటే దాని అర్థం మీకు అన్ని నచ్చాలని లేదు. మీకు నచ్చకపోతే ఏదైనా విషయం మీరు మర్యాదగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా అట్లా వెళ్ళినా కూడా అభ్యంతరం. సో దెర్ ఇస్ నో కంపల్షన్ ఎక్సెప్ట్ దట్ యూ షుడ్ బి కర్టియస్ టు అనదర్ పర్సన్. బియాండ్ దట్ దెర్ ఇస్ నథింగ్. అండ్ లెట్ ద ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్ బిగిన్. వి ఆర్ గ్యాదర్డ్ హియర్ ఫర్ ద ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్. We are here to discuss, debate, disagree, or find a common ground. Already oka common ground undi kabatti manu ikkada vacham. Let us build from there. I want to particularly thank some people who have not earlier been associated with the organization. Avunu nenu kuda manavadine, nenu manavadula samaveshaniki velthunnanu అని చెప్పడానికి రెడీగా ఉన్న పబ్లిక్ పర్సనాలిటీస్ కానీ అటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసి చేయడానికి హెల్ప్ చేసిన మీడియా ఛానల్స్లో ఉన్న మన మిత్రులు కానీ ఛానల్స్ కానీ గ్రేట్ ఫేర్. మీకు తెలుసు నెల రోజులు కాలేదు ఉత్తర భారతదేశంలో నాస్తికులు మీటింగ్ పెట్టుకుంటున్నారు, అది మాకు అభ్యంతరకరం అని పోలీస్ కేసు పెట్టి వాళ్ళందరినీ తీసుకుంటారు. దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. నాస్తికులకి, మానవవాదులకి, సైన్స్ వాదులకి, స్వేచ్ఛావాదులకి ఇలాగే ఫ్యాసిజం అన్నది ఆరంభమైంది 150 ఏళ్ల క్రితం యూరప్, 30-40 ఏళ్లలో దాని పరాకాష్ఠకు వెళ్ళింది, ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి. స్వేచ్ఛాజీవి అయిన మనిషి యొక్క స్వేచ్ఛని హరించడానికి ఎవరు ప్రయత్నించారు? ఆ జనరేషన్లో కానీ వచ్చే జనరేషన్లో కానీ తిరుగుబాటు అన్నది వస్తుంది అన్న దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అప్పుడు జరిగేది విధ్వంసం. అలా జరగకుండా మానవ విలువల్ని, స్వేచ్ఛని, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకునే ప్రయత్నమే మనం చేస్తాం. హ్యూమనిజం ఇస్ ఎ సివిలైజేషనల్ వెంచర్. నాగరికతతో లింక్ అయిన భావాలు. హ్యూమనిజం ఈజ్ నాట్ అబౌట్ హ్యూమనిజం. హ్యూమనిజం ఈజ్ అబౌట్ ద వరల్డ్ అని బ్లాక్హమ్ అనే ఒక హ్యూమనిస్ట్ ఆఫీ చెప్పారు. ఈ ప్రపంచం కోసం మానవవాద విలువల్ని మనం ఎలా అప్లై చేసుకోగలం? ఈ నాట్ జస్ట్ ఫర్ మై పర్సనల్ లైఫ్, నాట్ ఫర్ మై ఫ్యామిలీ అలోన్, నాట్ ఫర్ మై గ్రూప్ ఆఫ్ హ్యూమనిస్ట్, బట్ ఫర్ ద వరల్డ్. అందుకే అది సార్వజనీనం, యూనివర్సల్ ఇన్ ఎస్ ఆంబిట్. మనకే వర్తించేది మానవవాదం కాదు, అందరికీ వర్తించాలి. మనం యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఈ భావాలని మనం లెటర్స్ డెవలప్. కొంతమంది ఈ విషయాల్లో మిగతా అందరికంటే కూడా బాగా మాట్లాడే వాళ్ళు మన ఆడియన్స్లో ఇవాళ ఉన్నారు ఇక్కడ. అందుకే నేను అంటున్నాను, ఇక్కడికి వస్తే నాయకుడు అనే అనుకోవద్దండి. పక్కన మీ పక్కన ఎవరు కూర్చున్నారు చూడండి, అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు. ఈ విషయాల మీద ఆలోచించిన వాళ్ళు, కోర్టులో కేసులు వేసిన వాళ్ళు, ఈ విషయాల మీద బుక్స్ రాసిన వాళ్ళు మనలో ఉన్నారు. లెట్ అస్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ దేర్ ఇన్పుట్. ఎవరైనా సరే 15 నిమిషాలు మాత్రమే మాట్లాడతారు, మిగతా 15 నిమిషాలు క్వశ్చన్ ఆన్సర్ డైలాగ్. మేమేమనుకున్నామంటే డైలాగ్ అంటే అక్కడి నుంచి మాట్లాడటానికి అవకాశం ఇస్తే అందరూ కూడా మైకాసులం కాబట్టి, మళ్ళీ మైక్ తిరిగి ఇవ్వం కాబట్టి కాగితం మీద రాసి ప్రశ్న పంపిస్తే ద స్పీకర్స్ టైం ఇస్ బెటర్ యూస్. చూడండి, ఇప్పుడు మన మిత్రుడు అరుణ్ గారు స్టార్ట్ చేస్తాం. ఆయన ఎవరో నాకు తెలియదు, మేము ఇంతకుముందు కలవలేదు. కాకపోతే ఫేస్బుక్ గ్రూప్లో ఆయన కామెంట్స్ అన్ని చూసి ఆయన ఒక నేను ఈ ప్రెజెంటేషన్ చేస్తాను అని అంటే
ప్లీజ్ వెల్కమ్ అన్నాను. హీస్ గోయింగ్ టు స్టార్ట్. ఇవాళ నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు మీకు ఛాన్స్ ఉంది ఆయనతో మాట్లాడుతుంది. దిస్ ఇస్ వై వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ రిసోర్స్ పర్సన్స్ టు స్టే అండ్ బీ అవైలబుల్. ఇప్పుడు ఎల్లుండి క్రిస్మస్ వస్తుంది, ఆ విషయం మనకి సరదా చెప్పారు. వెన్ యూఆర్ నాట్ ఇన్ ద సెషన్ మీరు ఆయనతో కలిసి మాట్లాడి ఇంకా ఎక్కువ వివరాలు తెచ్చుకోవచ్చు. యూ కెన్ నో మోర్ వాట్ ఎవర్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఆల్ రిసోర్స్ పర్సన్స్ విల్ బి అవైలబుల్ టు ఎనీ వన్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ ది టీమ్ టు డిస్కస్, టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్, టు డైరెక్ట్ యూ టు మోర్ రీడింగ్ అండ్ సో ఆన్. ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్. సో ఈ అగదంట ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్. అందుకే మేము మ్యాక్సిమం థింకింగ్ మెటీరియల్ అంతా ఇవాళ నుంచి రేపు మధ్యాహ్నం వరకు. దెన్ యూ హ్యావ్ టూ మోర్ డేస్ అట్లీస్ట్ టు ఆస్క్ టు ఇంటరాక్ట్ విత్ రిసోర్స్ పర్సన్స్. We got in some tourism, we got in some physical activities. Sports shoes ఎంత మంది తెచ్చుకున్నారండి? మరి మిగతా వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఎట్లా? మరి మేము మిమ్మల్ని తోచినప్పుడు కింద పడితే దెబ్బలు తగిలితే ఎట్లా? దెర్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ రేషనల్ ఆస్పెక్ట్, ఫిజికల్ ఆస్పెక్ట్ బీయింగ్ హ్యూమన్ అండ్ హ్యూమన్. దయచేసి ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆర్ యూఆర్ నాట్ ఇన్ ప్లాన్ టు డూ సంథింగ్ ఎల్స్ ఫిజికల్ బట్ ఆల్సో డూ సంథింగ్. దేర్ ఇస్ డాన్స్. ఇవాళ విజయ్ గారు అది అరేంజ్ చేశారో లేదో, దింసా డాన్స్ వాళ్ళు వేయటమే కాదు, ఎవరెవరు వేస్తారో వాళ్ళందరికీ నేర్పిస్తామని కూడా చెప్పి. ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇట్ జాయిన్. రియల్లీ దిస్ ఇస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్ ఫర్ ఎ గ్యాదరింగ్ of people who belong to a family of ideas. We are on this side of reason. And on this side of reason, there is optimism, there is fun. Humanists andaru jiddu mokalu, vallaki joke cheppadam raadu, cheppin joke ardham raadu, ninnati joke ivalti kuda raaledu vallaki, ka ardham raaledu annade general idi. So definitely బెస్ట్ జోక్స్ చెప్పిన వాళ్ళకి మనం ఏదైనా ఒక రికగ్నిషన్ ఇచ్చి వీ షుడ్ వాల్యూ ది ఇంపార్టెన్స్. ఏదో ప్రపంచానంతా నేను మోసేస్తున్నాను, ఈ ప్రపంచం అంతా బాధపడుతుంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ బాధపడతాను, వద్దండి మాట్లాడు. దెన్ ఇస్ ఆల్సో స్మైల్ అండ్ లాఫ్ అండ్ జోక్ అండ్ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ బట్ డూ ఎవ్రీథింగ్ ఎల్స్. లెట్ అస్ క్రియేట్ అ నైస్ నార్మల్ హ్యాపీ అట్మాస్ఫియర్ అరౌండ్ హ్యూమన్స్. మనం జీవితాన్ని ఆలింగనం చేసుకోవాలి అన్నట్టు జీవితంలో ఉన్న ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మనం అలకరించాలి. లాంగర్ దాన్ వాట్ ఐ ఇంటెండెడ్ ఐ మస్ట్ టెల్ యూ వన్ థింగ్ అండ్ ఐఎమ్ సారీ అబౌట్ దట్. భగత్ చైతన్య వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ గ్రూప్. ఫేస్బుక్లో ఈ గ్రూప్ ఉన్నది అని నాకు తెలియదు. నేను ఈ గ్రూప్ ఉన్నది అని నాకు షరీఫ్ గారు అలా చెప్పాను. అది కూడా ఎందుకు అని అంటే ఆయన ఫేస్బుక్లోకి రావట్లేదు రావట్లేదు అని నాకు రోజు సర్దుతా ఉంటే నేను వద్దండి చేస్తున్నాయి చాలు అని అంటే నువ్వు లేవని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, యువర్ ఆల్రెడీ దేర్ అని ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆయన ఇంటికి వచ్చి ల్యాప్టాప్ తీయని దాదాగిరి చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేయించి నాకు చూపించాను. దెన్ ఐ జాయిన్ ద గ్రూప్. ఇట్ వాజ్ భగత్ క్రియేటెడ్ దిస్ గ్రూప్. He is a very sharp thinker. Those I met him 3 or 4 times only, but he is clearly a very sharp thinker. He has an organizational bent of mind. 12,000 mandi dadapu ee group lo undi daniki oka reasonably disciplined platform where you can discuss ideas, that really goes to Bhagat and his team of friends. వారే చెప్పుకుంటారు మీతో ఇఫ్ దే హావ్ బీన్ ఇన్వాల్వ్. ఎ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ హెల్పింగ్ భగత్. ఏదైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు వెన్ సంబడీ ఈస్ బీయింగ్ రూడ్ దాన్ని అటెన్షన్ తీసుకురావటం కానీ హెల్ప్ చేయటం కానీ, ఇక్కడ 4 మాట్లాడుకుంటేనే డిస్టర్బెన్స్ చాలా వస్తూ ఉంటాయి. 150 మంది యాక్టివ్గా డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ని క్లీన్గా మెయింటైన్ చేయడానికి సమ్ పీపుల్ హ్యావ్ బీన్ హెల్పింగ్. Those people and others have been behind organizing this. This is again leadership only. Leader lakapoyina edaina nadichinappude that is leadership. Vijay has created that system. Vijay
కొంచెం అలసిపోయి అక్కడ కూర్చున్నాడు అని అంటే ద రెస్ట్ వాజ్ నో వాట్ టు డూ. అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వెల్ డిస్ట్రిబ్యూటెడ్. దిస్ ఇస్ అ వెల్కమ్. ఎవ్రీ వన్ ఈజ్ ఎ లీడర్ బట్ సమ్ నాలెడ్జ్ ఈజ్ నీడెడ్, సమ్ కాంపిటెన్స్ ఈజ్ నీడెడ్ ఇన్ డూయింగ్ దిస్. అవి కూడా ద యంగర్ ఫ్రెండ్స్ హూ ఆర్ హియర్ కైండ్లీ కీప్ దట్ ఇన్ మైండ్. నెక్స్ట్ టైం మీటింగ్ మీరు ఆర్గనైజ్ చేయొచ్చు, దానికి మేమందరం రావక్కర్లేదు. మీరే చేయొచ్చు, మీరే చదవచ్చు, మీరే దాని గురించి మాట్లాడచ్చు. దిస్ ఇస్ వాట్ వీ వాంట్. దిస్ ఇస్ ఎ డూ ఇట్ యువర్ సెల్ఫ్ లీడర్షిప్ ప్రోగ్రామ్. ఇక్కడికి వచ్చి ఏదో మేమే చెప్పేస్తాము, నాయకులు ఇట్లా ఉండాలి, మేము పొడి చేస్తాం, ఏమీ లేదండి. ఈచ్ వన్ హ్యాస్ టు గ్రాస్ప్ వాట్ దేర్ పర్సనల్ స్ట్రెంగ్స్ ఆర్, లింక్ ఇట్ టు ద మూవ్మెంట్ టు డెవలప్ రీజన్ ఇన్ హ్యూమన్ సొసైటీ. When there is no reason, we know what happened in Pakistan or in Bangladesh or in Afghanistan, and keep waiting what will happen in America, in the United States of America. When reason has receded, when religion becomes important, human values recede, and the non-human values become important, societies collapse. India is not immune to that dangerous development. We have caste, we have superstition, we have anti-freedom going on. Manlo kontamandi, I don't know how many Mahesh Kathi gari live program watch cheyatangana and comments chuse vallu gani are reacting very angrily and instantly, because that response is needed today. Manni poyinaaka maatladukodam kaadu, man degga nunchi gunjukuntu unnappude ee special ni vaati gurinchi maatladagalali. That's happening. This is a fight for freedom. This is a fight for human freedom. స్వాతంత్రోద్యమం అంటే 47తో ముగిసిపోయింది అని అనుకోకర్లేదు. అప్పుడు దాకా చేసిన వాళ్ళందరూ అది చేశారని అనుకోకర్లేదు. The fight of humanism is a fight for human freedoms. The fight for human freedoms is the fight to think freely. To think freely, we need the possibility to get information freely and to impart it along with opinion. To give and to share our freedom, our thoughts about freedom, we need an atmosphere and a legal structure in which we can do it. వీటిల్లో ఇది జరగకుండా ఎవరైనా ఆపుతుంటే వాళ్ళు మార్చాలి, మనం కాదు. The ones who are impeding our freedoms should be made to change what they are doing. We should not be doing. ఒక ఆయన చెప్పాడు కదా, మెడకాయలు మీద తలకాయలు ఉన్నంత కాలం మేము ఇట్లాగే మాట్లాడతాం. అలా మాట్లాడగలిగిన గొప్ప వారసత్వం మనకి హ్యూమనిస్ట్ వారసత్వం. ఇవాళ 2000 చిల్లర సంవత్సరాల నుండి ప్రపంచ నాగరికతలో గొప్పవారు అని వాళ్ళ దాకా గుర్తుంచుకుంటున్న వాళ్ళని, వాళ్ళ జీవితాలను చూస్తుంటే ఆ ధైర్యం, ఆ మారల్ కరేజ్, దట్ ఎబిలిటీ టు ఇన్స్పైర్ పీపుల్. ఇవాళ కూడా సోక్రటీస్ గురించి చెప్తుంటే ఎందుకు మనకు అలా, బుద్ధుడి గురించి చెప్తుంటే అందరికీ ఆ పొరకరింపు ఎందుకు వస్తుంది? బికాస్ దే హ్యావ్ ఆఫర్డ్ టు హ్యుమానిటీ వాట్ డిఫైన్స్ సివిలైజేషన్ అని వాళ్ళెవరోనే కాదు, మనలో కూడా వాళ్ళు ఉన్నారు. అంత గుర్తు రావట్లేదేమో, అంత వారికి ఎక్స్పోజర్ లేదు. అవర్ వర్క్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. జనరల్ గారి వర్క్ ఇన్ ది ఆదివాసీ విలేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది ఆదివాసీ పర్సన్ దాన్ ద వర్క్ దట్ బుద్ధా హ్యాస్ డన్. ఎందుకంటే ఆయన జీవితం బాగా గడపాలంటే ఆయన ఆ రోజు రాత్రి ఎవరు రాళ్ళేసుకొని చంపకపోవాలి. అంటే that liberation of knowledge is more important than realization of morality at a higher level. So let us value all this thing. And one very interesting thing, repu kani ellundi kani ikkada tribal development authority remit lo unna area lo 2 to 3000 mandi pillalni iskochi variki superstition meda orientation ipistamu ani ninna joint collector garu ఒక ఐడియా ఫ్లోట్ చేశారు. బై ది ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్లాన్ అవ్వచ్చు. చంద్రయ్య గారు విల్ పాసిబ్లీ పోతే ఆయనతో పాటు ఇక్కడున్న వారిలో
ఆ ఏరియాస్ని అందరికి అండర్స్టాండ్ చేసుకోవటం, డెవలప్ చేసుకోవటం ఇంట్రెస్ట్ ఉంటే యూఆర్ వెల్కమ్ టు జాయిన్. అది ఈసారి కాకపోతే ప్రాక్టికల్ రీజన్స్ కారణంగా వచ్చే నెల చేస్తాం. అండ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఈజ్ వెల్కమ్ టు జాయిన్. లెట్ అస్ క్రియేట్ దట్ స్పేస్ ఫర్ ఎవ్రీ వన్ విత్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ వితౌట్ రిలిజన్ ఆర్ గాడ్ అండ్ టు డెవలప్. ఇట్స్ బీన్ ఎ లాంగ్ వెల్కమ్ అండి, బట్ దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు డూ. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ విజయ్ చెప్పేశారు ఆల్రెడీ. వీ వాంట్ టు రికార్డ్ వాట్ యు ఆర్ సేయింగ్. We want to make sure that it is available on YouTube also. Daniki, I have a request for all the speakers also. Some of you are speaking for the first time. Arun garni mem adigamu, he said I'm speaking for the first time. It doesn't matter. Doesn't matter, do not apologize. It's not the first time you are thinking about this. The thoughts will flow into language that we will understand and be happy to accept. But keep in mind that it will be for a larger audience than the 100 odd people who are assembled. Adi manasulo pettukondi. We must keep in mind that humanism can exist, survive and also flourish even when there is no religion. We are not reacting to religion. We are nurturing the great values and the potential of the human to create a better society and a greater civilization. That is our aim in humans. Madhya madhyalo jyotishulu vastu numerology pichuvallato illato debalaadu endukannante vanu mosam chestunnadu manam durutundadu kada vaadu edho chestunnadu kada vaadiki edho cheppali. But that is not the aim of humanism. Pichuvallu leni samajamlo kuda humanism sthanam undi. So, let us create a positive space for our ideas only. First session, Rajamalai garu recite chestaru ani anukunnamu. But before that, there is food waiting for us. Vijay, is the food ready only? Waiting also. Well, food is on its way or probably there only. If you see that there is something not all right, something not clean, please immediately tell us and we will change it. Actually, Dr. Mahesh Garu, he has volunteered to look after the hygiene and he is supported by Vandana Garu. Every function has two people in this group that they are in charge of. And they are accountable because even if they are volunteers, they have agreed to do that. Please bring it to our attention and we'll do something. I want to particularly welcome Maitreya Maitreyan and then Jasmine and our friend Sridhar Garu, who's traveled a long way, a really long way. Tomorrow Madhuri Garu will be there. Ayodhya Kumar Krishnan Sethi is coming only for today. Ayana ippudu Vaidyanath Reddiki is coming by car, he is leaving tomorrow morning. Ayana family is visiting from abroad. అని ఇక్కడికి రావాలి అని ఆయన డిసైడ్ చేసుకుని వచ్చారు. వీ హ్యావ్ మహేష్ కత్ని హియర్. వీ హ్యావ్ పీపుల్ హూ హ్యావ్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్, రిసోర్సెస్ టు బీ విత్ అస్, టు బీ ఇన్ అవర్ కంపెనీ అండ్ టు గివ్ దేర్ కంపెనీ టు అస్. అండ్ దిస్ ఇస్ వండర్ఫుల్. నరేంద్ర నాయక్ గారు ఈస్ ట్రావెల్డ్ ఎ లాంగ్ వే. దేర్ హవ్ బీన్ 30-hour ట్రైన్ జర్నీస్ అండ్ దేర్ హవ్ బీన్ 30-hour ఫ్లైట్స్ for people to come here. So it's a great privilege to have each of you here, that we are able to discuss ideas that keep societies, civilizations alive. So welcome once again, Andy. After lunch, we will start the sessions.